వీరపల్లి కుటుంబ దశ వచ్చింది. ఎందుకు వచ్చారు? పరిచయం పెంచుకోవడానికి వచ్చాము. ఏంటి పరిచయం పెంచుకోవడానికి? అవును, మీరేగా చెప్పింది. ముందు వెనక పరిచయం లేని వాడికి పిల్లలమ్మని, అందుకే పరిచయం పెంచుకోవడానికి వచ్చాం. రండి పెంచుకుందాం. మమ్మల్ని చూస్తే ఎట్లాడే కదా? అవును. ఏంటి పరిచయం తీర్చేవంటారు? పిల్లలేదు పడే బాబు, మీరేం పిల్లని మక్కలేదు. ముందు పరిచయం పెంచుకుందాం. ఇష్టం అయితే పెళ్లి కొప్పుకోండి, లేదా ఫ్రెండ్స్ గా ఉండిపోదాం. మాకిష్టం లేదండి. ఏంటండి అంతలోనే అలా అంటారు? పరిచయం పెంచుకోవడం ఏం తప్పని? డబ్బా దస్కమా, పరిచయం పెంచుకుని చూడండి. ఇలాంటి వేషాలు నచ్చావు, మీరు వెళ్ళచ్చు. బాబు ఏమిటయ్యా మీకు? అయ్యా, ముందు వెనక పరిచయం వాళ్ళకేమో పిల్లనేమో చెప్పారు. సరే రండి, పరిచయం పెంచుకుందాం అంటే తలుపులు మూసారు. అయితే మా ఇంటికి రండి, నాకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, పరిచయం పెంచుకోండి, మీకు నచ్చితే చేసుకోండి, లేదా ఫ్రెండ్స్ గానే ఉండిపోదాం. పిల్లలు రండి, ఇది అక్కమ్మ. ఏంటి అక్కడ పెట్టా? నేను ఎత్తినట్టుగా అందమైన తెలుగు పేర్లయ్యా. ఇది అక్కమ్మ, ఇది చక్కమ్మ. అబ్బో కలర్ జనాక్స్ ఎదిరింది. శివాజీ ఓకే సార్? వద్దులే, నేను ఎక్కడ పెంచుకో. అలాగే యా రామలింగం, ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన వాడిని నా బయటకు నిలబెట్టి వస్తా? ఇదేనా తెలుగు సంప్రదాయం? ఏమిటా నీతో పెద్ద గొడవ అయిపోయింది? అతని కళ్ళు చూడవయ్యా, ఆ కలర్ చూడవయ్యా, ఆ స్టైల్ చూడవయ్యా. ఇట్లాంటి వ్యక్తి ఇంటి ముందుకు వస్తే నచ్చలేనని ఎవరైనా అనొచ్చా? నన్ను ఎక్కువ పొగుడుతున్నారు. చూసావా, పొగట్టా నచ్చలేవాడయ్యా. వీళ్ళని మేమేం తెలుసు?